2021 బడ్జెట్ ప్రతిపాదనకు వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో తొలి సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్, ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో టీడ్కో గృహ నిర్మాణ శాఖ అధికారుల తీరు బాగోలేదని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వారిపై మండిపడ్డారు. अला प्रणाबद्ध
ఆప్షన్ మొదలుపెట్టి ఏదైనా వాటర్ పైప్ లైన్ కానీ ఇంకోటి కానీ భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఆప్షన్ ఉంది రోడ్లు వేస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. సో నాకు ఈ అవకాశం వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ఉందా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు. వాళ్ళ ఇష్ట ప్రకారమే ఎవడు ఏ రకంగా కావాలంటే లబ్ధిదారులు లిస్ట్ తీసుకున్నారు. వాళ్ళు మేము సొంతం చెప్పుకుంటాం అన్న వాళ్ళకి మొదలు పెట్టుకున్నారు. మెటీరియల్ కావాలన్నా మెటీరియల్ ఇచ్చి మొదలు పెట్టారు. అంతా ప్రభుత్వమే కట్టాలన్న వాళ్ళు కూడా ప్రభుత్వం కట్టడానికి అది ఇవ్వాలంటే ఒకసారి ఈ 1907 మందిలో ప్రయారిటీ 1 ప్రయారిటీ 2 ప్రయారిటీ 3 ఏ ఏ ప్రయారిటీ ఏ వార్డోళ్ళు అనేది వాళ్ళు చూసుకుంటారు. సచివాలయాల్లో కనుక్కొని ఆ వార్డులో చూసుకుంటారు. లేదు సచివాలయాలు ఈ కార్యక్రమానికి చాలా ప్రత్యేకత ఉంది. మన వెంకటగిరి మున్సిపాలిటీ నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎక్కడా జరగలేదు. అయితే మా నాన్నగారు ఎంపీ అయినాక రామనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక చాలా కార్యక్రమాలు అనుకున్నారు. అందులో కొన్ని ఆచరణలో పెట్టారు. అయితే ఇప్పుడు కొన్ని కార్యక్రమాలు మేము అనుకున్నాక ఈ కోవిడ్ రావడం అనేక సమస్యలు అన్నీ వచ్చి కార్యక్రమాలన్నీ సగం ఆగిపోయినాయి. కాకపోతే మన ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈరోజు గట్టి నమ్మకం ఏర్పడింది. ఏంటంటే ఎమ్మెల్యే గారితో పాటు నేను ఎంపీ గారు అలాగే ఇక్కడున్న కౌన్సిల్ సభ్యులందరితో కలిసి ఎటువంటి కార్యక్రమాలైనా ముందు తీసుకుపోయి ఒక సమన్వయంతో అందరూ కలిసికట్టుగా పనిచేసి వెంకటగిరి పట్టణంలో కనివిని రీతిలో కనివిని ఎరగని రీతిలో అభివృద్ధికి బాటలు వేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.